సీఎం కేసీఆర్ తో క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మంత్రి ఈటల రాజేందర్ ను తన కారులో తీసుకుని క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. నిన్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సెగ్మెంట్ వీనవంకలో మంత్రి ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. కళ్యాణ లక్ష్మి పింఛన్లతో పేదరికం పోదన్నారు. సర్కార్ పై ఈటల వ్యతిరేక స్వరం వినిపించడంతో ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తో క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మంత్రి ఈటల రాజేందర్ ను తన కారులో తీసుకుని క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. నిన్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సెగ్మెంట్ వీనవంకలో మంత్రి ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. కళ్యాణ లక్ష్మి పింఛన్లతో పేదరికం పోదన్నారు. సర్కార్ పై ఈటల వ్యతిరేక స్వరం వినిపించడంతో ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తో క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మంత్రి ఈటల రాజేందర్ ను తన కారులో తీసుకుని క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. అయితే నిన్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సెగ్మెంట్ వీనవంకలో మంత్రి ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. కళ్యాణ లక్ష్మి పింఛన్లతో పేదరికం పోదన్నారు. సర్కారుపై ఈటల వ్యతిరేక స్వరం వినిపించడంతో ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. అడిగే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివ నడికి తెలుసుకుందాం. శివ, ఈటల సీఎం భేటీకి సంబంధించి వివరాలేంటి? సూర్య, ఈటల రాజేందర్ నిన్ననే హాట్ కామెంట్ చేయడం, తర్వాత ఈరోజు కేటీఆర్ దగ్గరుండి ఈటల రాజేందర్ ప్రగతి భవన్ తీసుకెళ్లి సీఎం కేసీఆర్ ను కల్పించడం చర్చనీయాంగంగా మారింది. అసెంబ్లీలో చాలాసేపు కేటీఆర్ ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్లి ఆయనతో ఒకటి రెండు సార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం వాయిదా పడగానే కేటీఆర్ ఈటల రాజేందర్ స్వయంగా తీసుకుపోయి ఆయన కారులో ఎక్కించుకొని ప్రగతి భవన్ తీసుకెళ్లారు. ఆయన సెక్యూరిటీ కూడా వేరే కారులో వెళ్లారు, కేవలం ఇద్దరు డ్రైవర్ మాత్రమే ఆ కారులో ఉన్నారు. తర్వాత ఒక 10 నిమిషాల తేడాలో సీఎం కేసీఆర్ కార్మై కూడా అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్ బయలుదేరింది. వెళ్ళగానే ఫస్ట్ కేసీఆర్తో ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. కేటీఆరే దగ్గరుండి కేసీఆర్ ను ఈటల రాజేందర్ కల్పించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ నిన్ననే హాట్ కామెంట్ చేశారు ఈటల రాజేందర్, పరిగే ఏరుకుంటే పంట రాదు, కళ్యాణ లక్ష్మి దీంతో పేదరికం పోదు, ఇలాంటి హాట్ కామెంట్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిసారి ప్రతి ఎలక్షన్స్ ముందు ప్రతిసారి చెప్పుకునే ప్రోగ్రామ్స్, పెన్షన్ ఇల్లు ప్రతి ఇంట్లో పెన్షన్ ఇస్తున్నాము అని చెప్తూ ఉంటారు. తర్వాత కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం అని చెప్తుంటారు. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. కానీ ఈటల రాజేందర్ నిన్న ప్రభుత్వం వేదిక మీద రైతు వేదిక ప్రారంభోత్సవ సభలో ఇలాంటి కామెంట్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన స్వరం వినిపించిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నిన్న రాత్రి నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలంతా గుసగుసలాడుకుంటున్నారు ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ పైన. మొన్ననే ఎమ్మెల్సీ రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలిచింది టీఆర్ఎస్, కానీ న్యాయం ధర్మం ఎప్పుడు ఓడిపోదు, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తుందని చేసిన కామెంట్స్ దేనికి సంకేతం? ఈటల రాజేందర్ ఎందుకు ఇట్లా వేరే స్వరాన్ని వినిపిస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి కామెంట్స్? ఈ చర్చ అంతా కూడా ఎమ్మెల్యేలు చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ కరీంనగర్కు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఈటల విషయంలో ఎందుకు ఈటలు ఇలాంటి కామెంట్ చేస్తున్నారు అన్న చర్చ చేస్తున్నారు. ఇంకోవైపు నిన్న ఆడాడ్ కామెంట్ చేసిన తర్వాత ఈరోజు అసెంబ్లీకి వస్తే ఈటల రాజేందర్ ను కలిసేందుకు కూడా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేశారు. కరీంనగర్ వాళ్ళు కూడా చాలా దూరంగా ఉండి పలకరించారు తప్ప దగ్గర దాకా వెళ్ళలేదు. నిన్ననే ఆడాడ్ కామెంట్ చేసింది కాబట్టి ఈటలను కలిస్తే మళ్ళీ కేటీఆర్ లేదంటే పార్టీ ముఖ్య నేతలు ఎవరైనా చూస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనుకున్నారేమో. బహుశా ఈటలను కలిసేందుకు కూడా వాళ్ళు సాహసం చేయలేదు. ఈటల ఉదయం నుంచి ఆయన కూర్చున్న సీట్లోనే ఉన్నారు, ఆయన దగ్గరికి ఎవరు పోలేదు, ఎవరు ఆయన కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి కలవలేదు. కేవలం కేటీఆర్ మాత్రమే ఒకటి రెండు సార్లు వెళ్ళి ఆయన చెవిలో ఏదో చెప్పి వచ్చారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలు వాయిదా పోవడం,
ఆయన తీసుకెళ్లి కేటీఆర్ దగ్గర ఉండి కేసీఆర్ ను ఆయనతో సమావేశపరిచారు ఇంకా ఇప్పుడు కేసీఆర్ ఏంది కేటీఆర్ ఈటల రాజేందర్ను వివరణ అడుగుతారా నిన్న ఎందుకు ఈ కామెంట్ చేశారని వివరణ అడుగుతారా లేదంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి కామెంట్ చేయదు భవిష్యత్తులో అని చెప్తారా లేదంటే ఎందుకు ఆయనలో అసంతృప్తి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తారా ఇలాంటి చర్చ అయితే టీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది కానీ ఈటల రాజేందర్ అసంతృప్తితో ఉన్నారన్న చర్చ కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉంది ఈటల రాజేందర్కు తెలియకుండా ఆరోగ్య శాఖలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు తర్వాత ఈటల రాజేందర్కు దగ్గరగా ఉండి ఆయన అటాచ్మెంట్ లో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా కట్ చేసి అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్కు బీసీ సంఘాలన్నీ కూడా అటాచ్ చేశారు ఈటల రాజేందర్ ఒంటరిగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ టీఆర్ఎస్ పార్టీలో ఉంది కరీంనగర్ ప్రజాప్రతినిధుల్లో కూడా ఉంది అంతకుముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ ఉండేది కరీంనగర్ మంత్రి అంటే ఈటల రాజేందర్ పేరు వినిపించేది కానీ ఈటల రాజేందర్ ను పక్కన పెట్టేందుకే ఈటల రాజేందర్ సైడ్ చేసేందుకే గంగుల కమలాకర్ ను ప్రోత్సహిస్తున్నారు కేటీఆర్ లేదంటే కేసీఆర్ గంగుల కమలాకర్ కు ఈ మధ్య ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఈటల రాజేందర్ ఇక్కడనే బీఆర్కే భవన్ లో ఉన్న అదే రోజు కేబినెట్ సమావేశాన్ని కూడా ఆయన ఆహ్వానించలేదు ఈటల రాజేందర్ ప్రాధాన్యత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తగ్గుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది అందుకే ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారు అన్న భావన కూడా ఆయన చుట్టూ ఉండే ఎమ్మెల్యేలు కానీ కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈటలకి ఏం చెప్తారు ఈటల ఆయన అసంతృప్తికి సంబంధించిన కారణాలు ఏమైనా కేసీఆర్ చెప్తారా లేదా కేసీఆర్ ఆయన అసంతృప్తి పోగొట్టే ప్రయత్నం చేస్తారా ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది థ్యాంక్ యూ శివ